గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్నారా? ఇది రావడానికి రీజన్స్ ఏంటి? వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అలాగే లేజర్ ట్రీట్మెంట్ దేనికి ఏ విధంగా యూజ్ అవుతుందో తెలియజేయడానికి మనతో పాటు ఫ్లో వాస్కులర్ క్లినిక్ నుండి ప్రముఖ డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఇది కళలో మాత్రమే రావడానికి రీజన్స్ ఏంటి? వెరికోస్ వెయిన్స్ అందరూ నరాల ప్రాబ్లం అనుకుంటారు, కానీ ఇది యాక్చువల్లీ నరాలు కావు, సిరలు. సిరలు కాళ్ళలో సిరలు చెడిపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు కాళ్ళల్లోనే వస్తుంది అంటే, ఫస్ట్ మన బాడీలో ఈ బ్లడ్ సప్లై, ఈ రక్తం సంబంధించిన సప్లై ఎలా ఉంటుందో అర్థం కావాలి. అది అర్థమైతే మనకి ఈ కాళ్ళల్లోనే ఎందుకు వస్తుంది అర్థమవుతుంది. నార్మల్ బ్లడ్ సప్లై అనేది మన అందట్లో రెండు రకాలు ఉంటుందన్నమాట మేజర్గా. ఒకటేమో గుండె నుంచి తలకి, చేతులకి, కాలుకి వెళ్ళేది ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక సెట్ ఆఫ్ పైప్స్ లాగా ఉంటుంది అన్నమాట. గుండె నుంచి రక్తం బయటికి వెళ్ళే దారి, మళ్ళీ అన్ని చోట్ల నుంచి కలెక్ట్ అయిన రక్తం మళ్ళీ రిటర్న్ గుండెకి రావాలి. ఆ రిటర్న్ వచ్చే సిస్టమ్ని మనం వెయిన్స్ అంటాం. సో గుండె నుంచి బయటికి వెళ్ళే దారి ఒకటి ఆర్టరీస్ అంటాం, రిటర్న్ వచ్చేదాన్ని వెయిన్స్ అంటాం. తెలుగులో దీన్ని ధమన్లు, సిరలు అంటారు. ఈ గుండె నుంచి బయటికి వెళ్ళే సిస్టమ్, ఆర్టరీలు ఏంటంటే మంచి రక్తం ఉంటుంది. మంచి రక్తం అంటే ఏంటి అంటే, ఏదైతే మనం గాలి పీల్చుకుంటామో దాంట్లో ఆక్సిజన్, ఏదైతే మనం ఫుడ్ తింటామో దాంట్లో గ్లూకోజ్, విటమిన్స్ ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి, ప్రోటీన్స్ ఇవన్నీ మిక్స్ అయ్యి అండ్ గుండె నుంచి బయటికి వెళ్ళే దారి కాబట్టి గుండె పని ఏంటి, ప్రతి సెకండ్ పంపింగ్ చేయడం. సో ఆ గుండె ప్రతి సెకండ్ పంపింగ్ చేయడం వలన ఒక ప్రెషర్ జనరేట్ చేస్తుంది, దాన్ని మనం బ్లడ్ ప్రెషర్ అంటాం. సో ప్రెషర్, ప్రతి సెకండ్ ప్రెషర్ జనరేట్ చేయడం వలన ఈ బ్లడ్ని తలకి, చేతులకి, కాలుకి ఈ హార్ట్ అనేది పుష్ చేయగలుగుతుంది ప్రతి సెకండ్. సో ఎవ్రీ సెకండ్ పంపింగ్ వలన, ఎవ్రీ సెకండ్ ఈ మంచి రక్తం అనేది ప్రతి చోట్ల సప్లై అయిపోయేసరికి బాడీ ఏం చేస్తుంది, వచ్చే కంటెంట్లో ఉన్న పదార్థాలన్నీ, ఈ ఆక్సిజన్ కానివ్వండి, గ్లూకోజ్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, అన్ని పదార్థాలు వాడేసుకొని మనకి ఎనర్జీ జనరేట్ చేస్తుంది. సో అందుకే యూజువల్లీ వెళ్ళే సిస్టంలో యూజువల్లీ ప్రాబ్లం ఉండదు, హార్ట్ ఒక ప్రెషర్తో పంపించగలుగుతుంది కాబట్టి. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా తలలున్న వెయిన్స్లో కానీ, చేతులున్న వెయిన్స్లో కానీ, ఆ సిరల్లో, తలలున్న సిరల్లో, చేతులున్న సిరల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకు అంటే గుండె చాలా దగ్గరలో ఉంది, ఈజీలీ పడిపోతుంది. గ్రావిటీతో పాటు గ్రావిటీ హెల్ప్ తీసుకొని పెద్ద ప్రెషర్ అవసరం లేకుండా రిటర్న్ ఈజీలీ వచ్చేస్తుంది. బట్ ప్రాబ్లం అందరికీ కాళ్ళల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే, ఒకటేమో కాలు పాదం నుంచి గుండె దాకా లెంత్ చూస్తే చాలా ఎక్కువ ఉంది, అంటే జర్నీ, బ్లడ్ జర్నీ చేయాల్సిన డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. పోనీ సెకండ్ థింగ్, పంపింగ్ చేయడానికి హార్ట్ లాగా పవర్ఫుల్ ఏదైనా పంపింగ్ మెకానిజం ఉందా కంటిన్యూస్గా అంటే అది లేదు. పోనీ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి గ్రావిటీ, గ్రావిటీకి అగెన్స్ట్ రివర్స్లో పైకి వెళ్ళాలి. గ్రావిటీ కిందికి లాగుతుంది బట్ బ్లడ్ ఏమో పైకి వెళ్ళాలి. సో ఈ త్రీ ఫ్యాక్టర్స్ని మరి నార్మల్ ఉన్న వాళ్ళకి ఎలా కాంపన్సేట్ అవుతుంది అంటే, ఈ కాళ్ళల్లో సిరలు చూసుకుంటే దాని చుట్టూ కండలు ఉంటాయి, కండరాలు. కండల పని ఏంటి, మామూలుగా పంపింగ్ చేయడం, నడకకి హెల్ప్ చేయడం. సో మనం నడిచేటప్పుడు ఈ కండలు అనేది ఇలా స్క్వీజ్ చేసి పంపింగ్ చేసి రిలాక్స్ అవుతుంది, ఆన్ అండ్ ఆఫ్ మెకానిజం అనమాట. సో అదే స్క్వీజింగ్లో, అదే పంపింగ్లో పక్కనే వెయిన్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఇలా కండలు స్క్వీజ్ చేసేసరికి దాంట్లో ఉన్న బ్లడ్ అంతా, ఈ పక్కనే అనిపించే యానిమేషన్ లాగా బ్లడ్ అంతా పైకి వెళ్ళిపోతుంది. బట్ కండలు ఇందాక చెప్పినట్టు ఆన్ ఆఫ్ మెకానిజం, పంపింగ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి. సో రిలాక్స్ అయినప్పుడు పైదాకా పంపించిన బ్లడ్ కింద పడిపోవద్దు కదా, కింద రివర్స్లో పడిపోవద్దు అని చెప్పి ప్రతి లెవెల్లో కింద నుంచి పైదాకా ఒక 10-15 వాల్వ్స్ ఉంటాయన్నమాట. అంటే వన్ వే నాన్ రిటర్న్ వాల్వ్స్ ఇవి. దాని పని ఏంటంటే, ఒక్కసారి కింద నుంచి పైకి వెళ్ళిన బ్లడ్ మజిల్ రిలాక్స్ అయిన నెక్స్ట్ మూమెంట్ ఇట్లా ఫ్లాప్ లాగా మూసుకొని రక్తాన్ని కింద పడకుండా ఆపేస్తాయి అన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అక్కడ ఒక వాల్వ్ మూసుకొని ఆగిపోతుంది. అట్లా రక్తం అనేది ఆగి 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 పైకి వెళ్తుంది అన్నమాట. ఇది మన అందట్లో జరుగుతుంది అన్నమాట. వారికోస్ వెయిన్స్లో ఏమైతుందంటే, ఈ కాళ్ళల్లో వెయిన్స్ మూడు ఉంటాయి అన్నమాట అందరికీ. ఒకటేమో డీప్ వెయిన్ అంటాం, మెయిన్ వెయిన్, ఇది లోపల సిస్టమ్ నుంచి పైకి వెళ్తుంది, దానికి చుట్టూ పెద్ద మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. రెండు సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం, అంటే ఒకటేమో ఫ్రంట్ మీద లేయర్లో, ఒకటి పైనుంచి కింద దాకా ఉంటుంది, ఒకటేమో మీద లేయర్లో బ్యాక్ సైడ్ హాఫ్ దాకా ఉంటుంది. ఈ రెండు సూపర్ఫిషియల్ వెయిన్స్కి పెద్ద సపోర్ట్ ఉండదు కాబట్టి ఈ వాల్స్ మీద ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ డిఫరెంట్ కారణాల వలన స్ట్రెస్సెస్ పడి పడి ఈ వాల్స్ అనేవి పగిలిపోవడం కానీ, ఇరిగిపోవడం కానీ, పనిచేయడం మానేయడం కానీ, లూజ్ అయిపోతాయి అనుకోవచ్చు. అంటే మొత్తానికి పనిచేయడం ఆగిపోతాయి అన్నమాట.
దాని వల్ల ఇప్పుడు ఏమవుతుంది, మజిల్ పంపింగ్ చేసి బ్లడ్ని పైకి పంపించినా సరే మజిల్ రిలాక్స్ అయిన నెక్స్ట్ మూమెంట్ బ్లడ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ రివర్స్లో పడిపోతుంది, అంటే ఆపడానికి ఏం లేదు. ఈ బేసిక్ ప్రాబ్లమ్నే మనం వారికోస్ వేయించడం. రైట్. సో ఒక కాల్లో వస్తే ఇంకో కాల్లో కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయా, రెండు కాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే యూజువల్లీ కొంతమంది ఏమనుకుంటారంటే ఈ వారికోస్ వేయించకి ట్రీట్మెంట్ ఏంటి, లేజర్ ట్రీట్మెంట్. సో రెండు కాళ్ళు వచ్చాయి, ఒక కాలుకి లేజర్ ట్రీట్మెంట్ చేసాం కానీ ఇంకో కాలుకి వచ్చేస్తుందా అని చాలామందికి డౌట్, ఎందుకంటే ప్రెషర్ అటు మారుతుంది కదా అని అనుకుంటారు. అది యాక్చువల్లీ టోటలీ ఫాల్స్ నోషన్, యాక్చువల్లీ రివర్స్. అది ఏ కారణం అయితే వల్ల అయితే ఒక కాళ్ళు వచ్చిందో అదే కారణం వల్ల ఇంకో కాళ్ళు రావచ్చు, దానికి ట్రీట్మెంట్కి సంబంధం లేదు. ట్రీట్మెంట్ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది కానీ కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయదు. సో ఆబ్వియస్లీ ఒక కాళ్ళలో వారికోస్ వేయించి వస్తే ఇంకో కాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది, అది రిస్క్ ఫ్యాక్టర్స్ వలన కానీ ట్రీట్మెంట్ వలన అయితే కాదు. రైట్. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, గంగాధర్ గారు. మేడం చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ ఉన్నారు. చెప్పండి గంగాధర్. నమస్తే, చెప్పండి చెప్పండి, కంటిన్యూ. నాది వెర్కోవెన్స్ ఇనిషియల్ స్టేజ్ లో ఉంది, అంటే జస్ట్ ఇప్పుడు ఏంటంటే సింప్టమ్స్ కనిపిస్తున్నాయి కానీ నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు. అంటే ఫోర్ దగ్గర కొంచెం కనిపిస్తుంది, అంటే లేజర్ ట్రీట్మెంట్ లేకపోతే మెడిసిన్స్ కూడా చేయాలి. మీకు సింప్టమ్స్ ఏముంటాయి, ఏమైనా నొప్పులు ఉంటాయా, వాపులు గానీ? నొప్పులు ఇట్లా అలా ఏమి ఏం లేదండి. సో జస్ట్ ఈ కాకపోతే వెయిన్స్ కనిపిస్తున్నాయి కొంచెం, అంటే కొంచెం కనపడుతుంది. రైట్, ఫైన్. సో ఏంటండి, ఇట్లా నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారు, మామూలుగా ఫుట్ మీద కనిపించే వేయించిన కూడా ఈ మధ్యన కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి ముందే భయపడిపోయి వారికోస్ వేయించి అని వస్తారు. అది ఒక వాళ్ళు. ఇంకోళ్ళేమో ఎస్ ఆబ్వియస్లీ వారికోస్ వేయించి ఉంటాయి, ఇనీషియల్ స్టేజ్లు ఉంటారు, ఇప్పుడే ట్రీట్మెంట్ అవసరమా లేదా అని టూ టైప్స్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి. అందరికి ఎప్పుడు చెప్పేది ఏంటంటే వారికోస్ వేయించి అని డౌట్ వస్తే ఎప్పుడైనా మనకి ఒక చిన్న టెస్ట్ చేయించుకోవాల్సిందే. ఆ టెస్ట్ చేయకుండా ఏ డాక్టర్ ఇట్లా చూసి మీకు ఏం లేదు లేదా ఉంది దీనికి లేజర్ చేయాలో అని చెప్పడానికి ఉండదు. ఆ టెస్ట్ పేరు లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్, డాప్లర్ టెస్ట్ అంటే సరిపోతుంది. ఆ టెస్ట్ అంటే ఏదో ఇట్లా మెషిన్లో పడుకోబెట్టి ఇట్లా చూసి మీకు ఉంది అని చెప్పడానికి ఉండదు. కంపల్సరీ స్కాన్, కంప్లీట్గా స్కాన్ చేసి ఎప్పుడైనా రిపోర్ట్ తీసుకోవాలి. రిపోర్ట్ తీసుకుంటేనే మీకు ఆ టెస్ట్ వ్యాలిడ్ అన్నట్టు. అండ్ డాప్లర్ టెస్ట్ అంటే అదేదో పెద్ద మేజర్ టెస్ట్, ఏదో రేడియేషన్ వచ్చేస్తుంది అని కాదు, టోటలీ ఫాల్స్. సింపుల్ టెస్ట్, హార్డ్లీ 10-15 నిమిషాలు అయిపోయే టెస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా కాదు. అండ్ రిపోర్ట్ కూడా హార్డ్లీ 1 అవర్లో వచ్చేస్తుంది. ఈ టెస్ట్లో మనం ఏం చూస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోస్ వేయించా కాదా, ఆ వెయిన్స్ చెడిపోయాలేయా, చెడిపోతే ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు చెడిపోయింది, దాని డయామీటర్ ఎంత దాకా వచ్చింది, ఎంత దాకా ఉబ్బిపోయి ఉంది, ఏ స్టేజ్లో వారికోస్ వేయించి ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అందరికీ తెలియంది ఏంటంటే బయట ఈ వారికోస్ వేయించి ఉబ్బినా లోపల డీప్ వెయిన్ అని ఒక మెయిన్ వెయిన్ ఉంటుంది, ఇందాక చెప్పినట్టు. ఇది యూజువల్లీ ఎప్పుడు చెడిపోదు, అది చెడిపోతే మాత్రం ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గిపోతాయి. సో అది చెడిపోయిందా లేదా ఇవన్నీ మనకి డాప్లర్ టెస్ట్లోనే తెలుస్తుంది. సో ఇవన్నీ డాప్లర్ టెస్ట్లో వచ్చాకనే మీకు ట్రీట్మెంట్ చేయాలా లేదా డిసైడ్ అవ్వచ్చు. సో మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా ఫస్ట్ డాప్లర్ టెస్ట్ చేయించుకోండి, చేయించుకొని రిపోర్ట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి, చూసి అవసరమా లేదా చెప్పచ్చు. రైట్. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, రవీందర్ గారు. మేడం చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. చెప్పండి రవీందర్. సార్, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి ఇప్పుడు మేము 4-5 డేస్ నుండి అపోలో హాస్పిటల్ ప్లస్ యశోదా తిరుగుతున్నాం సార్. ఓకే. అయితే అతనికి కాళ్ళు కింద పాదం పైన చిన్నగా పుండు ఏర్పడి అది చాలా పెద్దగా అయిపోతుంది. అయితే మేము టెస్ట్ చేస్తే 3 నరాల్లో ఒక నరం పూర్తిగా బ్లాక్ అయిందని చెప్తున్నారు సార్. ఓకే. అంటే దీనికి సర్జరీ కావాలి అని అన్నారు. సర్జరీ చేద్దామంటే అతనికి 2 స్టంట్స్ వేశారు ఆల్రెడీ. ఓకే. ఎక్కడే సార్ స్టెంట్స్? కాళ్ళలే సార్, గుండెలే సార్? హార్ట్ సార్. ఓకే. అయితే ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ 3rd స్టంట్ ఇక్కడ హార్ట్ లో, ఇంకోటి కూడా 90% బ్లాక్ ఉంది. ఓకే. అయితే మీరు అది చేసుకున్న తర్వాతనే కాల్కి చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు సార్. ఓకే. అయితే అతనికి కాల్కి ఏమో నొప్పి తట్టలేకపోతున్నాడు. ఓకే. అయితే ఇప్పుడు దీనికి ఇప్పుడు ఎలా సార్ ఇది మార్గం? ఓకే, ఫైన్. ఏంటండి, ఒకటేమో ఫస్ట్ థింగ్ ఇతను చెప్పేది వారికోస్ వెయిన్స్ రిలేటెడ్ సమస్య కాదు, కానీ డెఫినెట్లీ వాస్కులర్ ప్రాబ్లమే. ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఏంటంటే దీన్ని నరాల ప్రాబ్లం అనొద్దు.
నరాలు అంటే బ్రెయిన్ నుంచి స్పైన్ నుంచి వచ్చే సిగ్నల్. ఇది బ్లడ్ సప్లైలో ప్రాబ్లం వస్తే ధమన్లో అన్న ప్రాబ్లం రావాలి, సిరల్లో అన్న ప్రాబ్లం రావాలి. సిరల్లో ప్రాబ్లం వస్తే వారికోజ్ వెయిన్స్ అంటారు. తిను చెప్పే సిమ్టమ్ బట్టి ధమన్లో అంటే గుండె నుంచి కిందికి వెళ్ళే సప్లైలో బ్లాక్ అయినట్టు చెప్పారు. బట్ అది కూడా ఒకసారి రిపోర్ట్ చూడాలి. ఇట్లాంటి సిమ్టమ్కి ఇట్లా వేగ్గా టీవీ షోలో ఇట్లా చూసి మీకు సజెస్ట్ చేయడం చాలా కష్టం. మీరు ఒకసారి ఆ రిపోర్ట్స్ ఏవైతే ఉంటే అది ఒకసారి తీసుకొని వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి. చూసి ఇది నేను అనుకున్నట్టే ఈ బ్లడ్ సప్లై ఆర్టరీస్లో అంటే ఆ ధమన్లో కిందికి వెళ్ళే సప్లై బ్లాక్ అయిందా లేదా, బ్లాక్ అయితే దానికి ఈ సర్జరీ అవాయిడ్ చేస్తూ కాళ్ళకు కూడా స్టెంట్స్ కానీ బెలూన్స్ కానీ వచ్చాయి. ఎట్లయితే హార్ట్కి కార్డియాలజీ వాళ్ళు యాంజియోగ్రామ్ చేసి ఇట్లా బ్లాక్స్ ఉన్నాయి స్టెంట్ వేయాలంటారు, అట్లానే మేము కూడా కాళ్ళకి యాంజియోగ్రామ్ చేసి కాళ్ళలో బ్లాక్ ఉందా లేదా స్టెంట్ వేయాలా లేదా డిసైడ్ చేస్తాము. అది ఆ ప్రాబ్లం అని వస్తే స్టెంట్ వేసే పాసిబిలిటీ ఉంటే ఈ సర్జరీ అవాయిడ్ చేయొచ్చు. అండ్ స్టెంట్ అంటే ఆబ్వియస్లీ చాలా ఈజీగా ఉంటుంది, యాంజియోగ్రామ్ లాగానే ఉంటుంది, చిన్న సూత్తో చిన్న ట్యూబ్తో చిన్న వైర్తో అయిపోయే పని. సో మీరు ఒకసారి నా వచ్చి కన్సల్ట్ అయితేనే బెటర్. దాంట్లో యాంజియోగ్రాము ప్లస్ ఈ స్టెంట్ అడ్వైస్ చేయగలుగుతాను లేదా చూసి చెప్తాను. రైట్. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి వెరికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో, స్టేజెస్ని బట్టి ఉంటాయా లేదంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటాయా సిమ్టమ్స్? వారికోజ్ వెయిన్స్లో రెండు ఉంటాయి. యాక్చువల్లీ వారికోజ్ వెయిన్స్ మేము 6 స్టేజెస్లో క్లాసిఫై చేసుకొని ఈ స్టేజ్లో ఈ సిమ్టమ్ వస్తుందని చెప్తాము. బట్ దెన్ దట్ ఆల్సో వేరీస్ పర్సన్ టు పర్సన్. ఈ స్టేజ్లో ఈ సిమ్టమ్ రావాలని చెప్తాం, కానీ కొంతమందికి అన్నీ ఒకేలా రావు, మిక్స్ అండ్ మ్యాచ్కి వస్తాయి. కొంతమందికి లేట్గా వస్తాయి, కొంతమంది తొందరగా వస్తాయి. బట్ ఓవరాల్ గ్రాస్గా అయితే సింపుల్ క్లాసిఫికేషన్ ప్రకారం అయితే చెప్తాను. 6 స్టేజెస్గా క్లాసిఫై చేసుకున్నాం వారికోజ్ వెయిన్స్ని. ఇనీషియల్ స్టేజ్ ఏమో స్పైడర్ వెయిన్స్ అండ్ రెటికులర్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్లో కాళ్ళ మీద ఆ చిన్న చిన్న కొమ్మల్లాగా చెట్టు కొమ్మల్లాగా గ్రీనిష్ కానీ రెడ్డిష్ కానీ బ్రాంచెస్ లాగా ఉంటాయి. ఈ స్టేజ్లో యూజువల్లీ పెద్ద సిమ్టమ్స్ ఉండవు. అట్ బెస్ట్ ఇది కాస్మెటిక్ ప్రాబ్లం. ఈ స్టేజ్లో యూజువల్లీ యంగ్ అన్మ్యారీడ్ గర్ల్స్ వస్తారు లేజర్ చేయించుకోవడానికి. దానికి కూడా లేజర్ చేస్తాం, కానీ ఇట్స్ కాస్మెటిక్ లేజర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లేజర్ అది. కొంతమందికి ఈ స్టేజ్లో పెయిన్స్ రావచ్చు. సెకండ్ స్టేజ్ ఇస్ మన ప్రాపర్ వారికోజ్ వెయిన్ స్టేజ్. అంటే మెయిన్ ఏదైతే వెయిన్ చెడిపోతుంది అన్నామో చెడిపోయి ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. ఉబ్బడం వల్ల పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు, దురదలు రావచ్చు. కాలు దాని స్పేస్ మించి ఆ వెయిన్ ఉబ్బుతుంది కాబట్టి సరౌండింగ్ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది కాబట్టి ఒక తెలియని డిస్కంఫర్ట్ రావచ్చు కాల్లో. ఆ బ్లడ్ కింద పడుతుంది కాబట్టి లాగినట్టు అనిపించచ్చు. ఈ స్టేజ్లో చాలామంది స్పైన్ ప్రాబ్లం, వీపు నుంచి వస్తుంది కదా అని స్పైన్ ప్రాబ్లం అని ఎంఆర్ఐ చేయించుకొని వస్తారు. ఎంఆర్ఐ నార్మల్ వస్తుంది, వాళ్ళకి అర్థం కాదు ప్రాబ్లం ఏంటో. సో అదొక సిమ్టమ్. అండ్ కొంతమందికి ఏమో సుదులతో పొడుస్తున్నట్టు అనిపిస్తుంది, మొద్దు బారినట్టు అనిపిస్తుంది. థర్డ్ స్టేజ్లో ఏమో కాళ్ళకి వాపులు స్టార్ట్ అవుతాయి. 4th స్టేజ్ ఏమో డిస్కలరేషన్ వస్తుంది, కాళ్ళు నల్ల నల్ల మచ్చలతోగా స్టార్ట్ అయ్యి కంప్లీట్ కాళ్ళు నల్లగా హార్డ్గా అయిపోతుంది, కొంతమందికి రెడ్గా అవుతుంది. ఈ స్టేజ్లో చాలామందికి ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. సెల్లైటిస్ అంటారు, అంటే స్కిన్ మీద లేయర్ అంతా ఇన్ఫెక్షన్ వచ్చి వేడి, లోకల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఆ ఏరియాలో వేడిగా అయిపోతుంది స్కిన్. వీళ్ళని అడ్మిట్ చేసి హాస్పిటల్లో సెవరల్ డేస్ పెట్టి హై రేంజ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. 5th స్టేజ్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ అల్సర్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో ఈ వారికోజ్ వెయిన్స్ ఎన్నో మంత్స్ అండ్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు ఒక స్టేజ్ ఇట్లా బర్స్ట్ అయిపోయి బ్లీడింగ్ అయ్యి పుండ్లు ఫామ్ అవుతాయి. వాళ్ళు డ్రెస్సింగ్ చేసినా ఏం చేసినా అంత తొందరగా మానదు, కొంచెం టైం తీసుకొని మెల్లిగా మానుతుంది. మానాక కూడా గ్యాప్ ఇచ్చి మళ్ళీ వస్తుంది. సో ఆన్ అండ్ ఆఫ్ అల్సర్ స్టేజ్, అంటే పుండు రావాలి పోవాలి, రిపీటెడ్ సైకిల్ అవుతూ ఉంటుంది. 6th అండ్ ఫైనల్ స్టేజ్ నాన్ హీలింగ్ అల్సర్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో ఏం చేసినా అండర్లయింగ్ లోపల వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం అలానే పెరుగుతూ వస్తుంది కాబట్టి మీద వచ్చిన ఈ పుండు ప్రాబ్లం అల్సర్ ఏం చేసినా మానదు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. వీళ్ళందరికీ ఏ స్టేజ్లో ఉన్నా లోపల అండర్లయింగ్ ప్రాబ్లం ఏంటి, వారికోజ్ వెయిన్స్. సో దాన్ని ట్రీట్ చేస్తే మీద సూపర్ఫిషియల్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ గ్రాడ్యువల్లీ తగ్గిపోతాయి. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో వెంకటాచలం గారు. అవునండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. చెప్పండి వెంకటాచలం. మాకు 2 ఇయర్స్ ఉంది. అవునండి, 2 ఇయర్స్ ఉంది. కాళ్ళు ప్రాబ్లం ఉందండి. ఓకే. కాళ్ళు లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ లెగ్ పెయిన్ వచ్చేస్తుంటది. పెయిన్ వస్తుంది. ఓకే. హాస్పిటల్ తీసి వేరికొస్తు అని చెప్పారు. ఓకే. లెఫ్ట్ లెగ్ లో పెయిన్. ఓకే. వెరికోజ్ అని చెప్పారు. ఓకే.
కాళ్ళు ఇక్కలో నొప్పి ఉంటదండి. ఓకే, ఇప్పుడు హాస్పిటల్ చూస్తే వార్ఫై వాడతాను, వార్ఫై మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాడతాను అండి. ఓకే, మరి దాని మీద ప్రాబ్లమ్స్ ఏమిటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తాను. ఉట్టి వారికోస్ వెయిన్స్ అని చెప్పారా మీకు, లోపల రక్తం ఏమైనా క్లాట్ అయిందని చెప్పారా? క్లాట్ అయింది చెప్పారండి, క్లాట్ అయిందని చెప్పారు. ఓకే ఫైన్, వినండి, మీకు వచ్చిన ప్రాబ్లం వారికోస్ వెయిన్స్ అని ఎవరు చెప్పినా మీకు యాక్చువల్లీ మెయిన్ అండర్లయింగ్ ప్రాబ్లమ్ డీవీటీ అంటారు, అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఇందాక చెప్పినట్టు లోపల ఏదైతే మెయిన్ వెయిన్ ఉంటుందో మనకు బయట కనిపించదు, స్కాన్లోనే కనిపిస్తుంది అని చెప్పాను కదా, ఆ వెయిన్ ఇది. ఆ వెయిన్ మీకు చెడిపోయింది, అది క్లాట్ అయింది, కంప్లీట్లీ బ్లాక్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ డీవీటీ వచ్చిన వాళ్ళకి వారికోస్ వెయిన్స్ వచ్చినాక కూడా వారికోస్ వెయిన్స్కి ఈ లేజర్ ట్రీట్మెంట్ చేయకూడదు. ఓన్లీ మీ డీవీటీ వచ్చిన వాళ్ళకే తొందరపడి ఏం ట్రీట్మెంట్ చేయకూడదు. ఏదైతే మీకు మెడికేషన్ పెట్టారో ఆ మెడికేషన్ మంత్లీ మంత్లీ బ్లడ్ టెస్ట్ చేయించుకొని రిపీటెడ్లీ స్పెషలిస్ట్కి చూపించుకుంటే బెటర్. ఎవ్రీ ఫ్యూ మంత్స్కి ఈ ట్యాబ్లెట్ డోస్ స్ట్రెంగ్త్ మారుస్తూ ఉండి ఏదైతే క్లాట్ అయిందో అది కరిగించడానికి ట్రై చేస్తాము. కరిగిపోయినాక కూడా కొంతమందికి బ్లాక్ ఒక సెగ్మెంట్ దాకా మిగిలిపోతుంది, వాళ్ళకి స్టెంట్ వేయచ్చు. ఎట్లయితే హార్ట్లో బ్లాక్ అయితే స్టెంట్ వేసి సర్క్యులేషన్ ఓపెన్ చేస్తాం, అట్లానే కాళ్ళలో బ్లాక్ అయితే స్టెంట్ వేసి సర్క్యులేషన్ ఓపెన్ చేయొచ్చు. బట్ అందరికీ అది అవసరం ఉండదు. ఏదైనా సరే మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. మీ మెడికేషన్ మార్చాలా అంతే కంటిన్యూ చేయాలా చూసి చెప్పగలుగుతాం. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే పాష గారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. చెప్పండి పాష. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు నా వయసుకి ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది సార్, వన్ వెయిన్ వచ్చేసి వెరికోసిల్ మాదిరిగా కనపడుతుంది సార్. ఓకే, అది ఒకవేళ వెరికోసిల్ అయితే ముందు జాగ్రత్తలు ఏమన్నా తీసుకోవచ్చా, ఎట్లా ఏమి? దానికి సింప్టమ్స్ ఏముంటాయండి సార్? సింప్టమ్స్ ఏముంటాయి, కాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఇబ్బందులు ఏం లేదు సార్, జస్ట్ వన్ వెయిన్ వచ్చేసి అదే మీరు చూపెడుతున్నారు కదా అట్లా పొంగింది సార్. అది మా సిస్టర్ కి అయితే బాగా ఒక రెండు మూడు వెయిన్స్ అట్లా పొంగి ఉన్నాయి సార్. దాన్ని ఒకవేళ వేరే కోసులు అయితే రాకుండా ముందు జాగ్రత్త, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, రాకుండా ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చు? ఫైన్ ఫైన్. ఫస్ట్ నుంచి అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే వారికోస్ వెయిన్స్ డౌట్ ఉంటే అసలు షోర్ షార్ట్ ఇట్లా ఈ చిట్కాలు ఇట్లా రెమెడీస్ మీద టైం వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ డాప్లర్ స్కాన్ చేయించుకోండి. ఏ స్టేజ్లో ఉన్నామో, ఇనీషియల్ స్టేజ్లు ఉందా, కొంచెం అడ్వాన్స్ ఉందా తెలుసుకుంటే మనకి అండర్లైన్ ప్రాబ్లం తెలుసుకుంటే అట్లీస్ట్ స్ట్రెస్ రిలీఫ్ అని వస్తుంది. అండ్ ఒక దగ్గరికే మా దగ్గరికే వచ్చి స్కాన్ చేయించుకోవాలని కాదు, మీ ఇంటి దగ్గర ఎక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉన్నా అక్కడికి వెళ్ళి కాళ్ళకి స్కాన్ చేయించుకోండి. హార్డ్లీ 5-10 మినిట్స్లో అయిపోయే టెస్ట్ ఇది. అండ్ ఎస్, ప్రికాషన్స్ వరకు వస్తే ఫ్యూ ప్రికాషన్స్ తీసుకోవాలి వారికోస్ వెయిన్ సస్పిషియస్ ఉన్న వాళ్ళకి. ఒకటేమో పడుకునేటప్పుడు కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టి పడుకోవాలి, లైక్ 1 or 2 pillows పెట్టుకుంటే ఆ సర్క్యులేషన్ అనేది లోపలికి ఈజీలీ ఫ్లో అవ్వడానికి హెల్ప్ చేస్తారు. సెకండ్ థింగ్, నేల మీద కూర్చోకూడదు ఎప్పుడు, ఆ వెయిన్స్ మీద బాగా ప్రెషర్ పెరుగుతుంది. థర్డ్ థింగ్ వచ్చేసి లిఫ్ట్ ఎక్కువ వాడాలి, స్టెప్స్ కుదిరినంత వరకు, ఇది కంపల్సరీ ఏం కాదు కానీ కుదిరినన్నిసార్లు స్టెప్స్ అవాయిడ్ చేయండి. ఈ ఫ్యూ ప్రికాషన్స్. అండ్ ఫోర్త్ థింగ్, వారికోస్ వెయిన్స్కి స్పెసిఫిక్గా స్టాకింగ్స్ వస్తాయి. స్టాకింగ్స్ అంటే సాక్స్ లాగానే ఉంటాయి కానీ చాలా టైట్గా ఒక ఫిక్స్డ్ ప్రెషర్ ఉంటుంది. కానీ ఇది మీరు సస్పెక్ట్ చేసి వారికోస్ వెయిన్స్ అనేసుకొని సెల్ఫ్ డయాగ్నోస్ చేసి వేసుకోవడానికి ఉండదు, ఆల్వేస్ ఒకసారి డాక్టర్ చూపించి, లేదు ఇనీషియల్ స్టేజ్ ఉంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు స్టాకింగ్స్, అప్పుడు వేసుకోండి. బట్ మిగతా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఇస్ వెయిట్. బాగా వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు, ఎస్పెషల్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ, ఆ వెయిట్ గెయిన్ వలన కూడా వారికోస్ వెయిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. వెయిట్ ఒకసారి వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటే బెటర్. ఈ ఫ్యూ ప్రికాషన్స్ తీసుకుంటే కొంతవరకు అన్నా కంట్రోల్ చేయొచ్చు. రైట్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో మనోహర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. ఇది నాకు కాఫ్ పెయిన్ వస్తుంటుందండి. ఓకే, ఈ కాఫ్ పెయిన్ దీనికి రిలేటెడా కాదండి? అంత అదొక్కటేనండి, ఇంకే నో అదర్ సింప్టమ్. వెయిన్స్ కూడా విజిబుల్ ఉంటాయి. ఓకే, తర్వాత వాకింగ్ చేసినప్పుడు ఇబ్బంది ఉండదు, వాకింగ్ చేయనప్పుడు ఇబ్బంది ఉంటుంది. అండ్ ఈ దురదలు కానీ మంటలు కానీ వాపులు కానీ లేదండి, ఓన్లీ వెయిన్స్ విజిబుల్ అవుతున్నాయి. ఓకే, అండ్ 63 ఇయర్స్ ఓకే ఫైన్.
స్పైన్ యూనిట్ జస్ట్ కాఫ్ పెయిన్ ఇస్ బిట్ నాన్ స్పెసిఫిక్, ఏదన్నా అయ్యి ఉండొచ్చు, నర్వ్ పెయిన్ అయ్యి ఉండొచ్చు, వారికోజ్ వేయించి అయ్యి ఉండొచ్చు, స్ట్రెస్ కూడా అయ్యి ఉండొచ్చు, ఏమి ఉండకపోవచ్చు కూడా. బాగా డౌట్ఫుల్ అనిపిస్తే, మీకు నిజంగానే నార్మల్ వెయిన్స్ కంటే అబ్నార్మల్ చోట వెయిన్స్ విజిబుల్ అనిపిస్తే అప్పుడు స్లైట్లీ వారికోజ్ వెయిన్స్ కోరిలేట్ చేసుకోవచ్చు. బట్ ఎవరైనా సరే డౌట్ ఉంటే ఫస్ట్ నుంచి స్ట్రెస్ చేస్తూ వస్తున్నట్టు డాప్లర్ స్కాన్ చేయించుకోండి. డాప్లర్ స్కాన్ నార్మల్ వస్తే వెల్ అండ్ గుడ్, ఇగ్నోర్ చేసేచ్చు. డాప్లర్ స్కాన్లో వారికోజ్ వెయిన్స్ వస్తే ఆ స్టేజ్ బట్టి మీకు ఇప్పుడే ట్రీట్మెంట్ అవసరమా లేదా డిసైడ్ చేయొచ్చు. సో ఒకసారి డాప్లర్ స్కాన్ చేయించుకొని చూపించండి. రైట్. సో జెనెటిక్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా, ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? డెఫినెట్లీ వారికోజ్ వెయిన్స్లో జెనెటిక్ ఫ్యాక్టర్ ప్లేస్ అ హ్యూజ్ రోల్. హెరిడిటరీ ఉంటుంది, మన పేరెంట్స్కో గ్రాండ్ పేరెంట్స్కో ఉంటే మనకు కూడా వారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళకి చాలా ఇయర్స్ దాకా ఒకే స్టేజ్లో ఉంది కదా, మాకెందుకు తొందరగా వచ్చిందని అడుగుతారు, అట్లేం ఉండదు. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆల్సో కమ్ ఇన్ టు ప్లే. హెరిడిటరీ ఈ పక్కన పెడితే దానివల్ల వచ్చినా సరే మన జాబ్స్ ఎక్కువ రోజులు నించొని పనిచేసిన, ఎక్కువ ఇయర్స్ నించొని పనిచేసిన, ఎక్కువ ఇయర్స్ కూర్చొని పనిచేసిన, కాలు మీద బాగా స్ట్రెస్ ఇచ్చిన, బాగా అబ్నార్మల్లీ వెయిట్ గెయిన్ అయినా, ప్రెగ్నెన్సీ ఈజ్ వన్ ఫ్యాక్టర్. సో మెనీ ఫ్యాక్టర్స్ యాడ్ ఆన్ అవుతాయి కాబట్టి ఏదో ఒక్క ఫ్యాక్టర్ వల్లనే మనకి వారికోజ్ వెయిన్స్ వచ్చిందని చెప్పలేము. బట్ యస్, హెరిడిటరీ ఆల్సో ప్లేస్ ఎ హ్యూజ్ రోల్. రైట్. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, చెప్పండి బాబు గారు. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి మీ ప్రాబ్లం. చెప్పండి బాబు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. బాబు అండి, చెన్నూరు నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి చెప్పండి సార్. ఇది వెరికోస్ వెయిన్స్ అంటే సార్, నాకు ఈసారి ఆటో యాక్సిడెంట్ అయింది సార్. ఆటో యాక్సిడెంట్ అయినప్పుడు బైక్ అనేది కాళ్ళ ప్రెషర్ గా అది ఇంపట్ అయింది. ఓకే. అంటే ఇది వరకు కొంచెం మామూలు ఉన్నాయి సార్. అది యాక్సిడెంట్ అయిన తర్వాత కొంచెం బాగా అది వెరికోస్ వెయిన్స్ బయటకు రావడం, కాళ్ళు వకులు రావడము, కాళ్ళ మంటలు రావడము, కొంచెం దురద రావడము, కొంచెం ఎలివేషన్ టైప్ లో పెట్టుకుంటేనేమో కొంచెం పర్లేదు, బాగా అనిపిస్తుంది సార్. తర్వాత వచ్చేసి ఒకసారి నిమ్స్ లో చూపిస్తేనేమో వాళ్ళు క్రీప్ బ్యాండేజ్ లాంటిది చేస్తారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత డాబ్లెట్ టెస్ట్ అవన్నీ చేసిన తర్వాత నార్మల్ అని వస్తారు. కాబట్టి ఈ కొంచెం ప్రెజరైజ్ గా అంటే స్టాండింగ్ అవసరం కానివ్వండి, లేకుంటే బైక్ లో 100 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేయడం కానీ కంప్లీట్ గా ఒక 2-3 అవర్స్ కూర్చోవడం కానీ ఇట్లా చేస్తే ఏంటంటే సార్, ఇది కాళ్ళ వాపులు వచ్చేస్తుంది సార్. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ డౌట్ ఏంటి, దీని ట్రీట్మెంట్ చేయించుకోవాలా లేదా అని? అంతే కదా, ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఉంది సార్. ఓకే. అంతే కదా? అంతే సార్. ఓకే ఫైన్. ఇన్నట్ సో ఎస్, మీరు చెప్పే సిమ్టమ్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోజ్ వెయిన్సే. ఎస్పెషలీ ట్రామా చెప్పారు కదా, దట్ ఈస్ ఆల్సో వన్ ఫ్యాక్టర్ ఇన్ కాజింగ్ వారికోజ్ వెయిన్స్. ఆ దెబ్బ రాకడం వలన, యాక్సిడెంట్ వలన వారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ జాగ్రత్త ఎక్కడ పడాలంటే ఒకసారి మళ్ళీ దగ్గరుండి స్కాన్ చేయించాలి. మీ విషయంలో డాప్లర్ కంటే సిటీ స్కాన్ చేపిస్తే ఆల్వేస్ సేఫర్, ఎందుకంటే యాక్సిడెంట్ అన్నారు కాబట్టి లోపల మెయిన్ వెయిన్, డీప్ వెయిన్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి. ఆ డివిటీ ఉందా లేదా ఫస్ట్ షోర్ షాట్ చూసుకోవాలి. దో సిటీ స్కాన్ డాప్లర్ కంటే మోర్ ఎక్స్పెన్సివ్, కానీ షోర్ షాట్ ఒకేసారి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది అందరికీ అవసరం ఉండదు. ఇట్లా స్పెసిఫిక్ కేసెస్, మీలాంటి కేసెస్లో సిటీ స్కాన్ చేయడమే సేఫర్. సిటీలో డివిటీ ఏం లేదు, ఉట్టి వారికోజ్ వెయిన్స్ అని వస్తే మీరు ఇప్పుడు ఏదైతే సిమ్టమ్స్ అన్నీ చెప్పారో దాని అన్నిటికీ బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడైనా లేజర్ ట్రీట్మెంటే ఉంటుంది. లేజర్ అంటే అదేదో పెద్ద సర్జరీలా ఇచ్చుకునే అవసరం లేదు, చిన్న డే కేర్ ప్రొసీజర్, హార్డ్లీ అర్ధ గంటలు అయిపోయే ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో మనం జస్ట్ డే కేర్ కింద అడ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది. చేసి ఫ్యూ చిన్న ఇన్వెస్టిగేషన్స్ చేసి కాల్ దాకా మత్తిచ్చేస్తాము. మత్తిచ్చాక మళ్ళీ మేమే స్కాన్ మెషిన్లో మళ్ళీ చూసుకుంటాం ఒకసారి బయట ఇచ్చిన రిపోర్ట్ కరెక్టా కాదా, వారికోజ్ వెయిన్స్ కోరిలేట్ అవుతుందా లేదా అని. కోరిలేట్ అయితే అప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. కాళ్ళకి మత్తిచ్చేసాక ఈ చెడిపోయిన వేణు ఆ స్కాన్ మెషిన్లో చూసుకుంటూ పాదం పైన చిన్న సూది పెట్టి దీనిలోకి ఈ లేజర్ ప్రోబ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం ఈ చెడిపోయిన వేణులోకి. ఈ పక్కన కనిపించే యానిమేషన్ లాగా సూది పెట్టి దాని లోపల లేజర్ ఇంట్రడ్యూస్ చేసాక పైదాకా పంపించి ఆ వెయిన్ చుట్టూ మత్తిచ్చి అప్పుడు లేజర్ని ఆన్ చేసి లేజర్ని మెల్లిమెల్లి బయటికి తీస్తాం. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పేషెంట్ అడుగుతారంటే పైనుంచి కింద దాకా వెయిన్ అంతా క్లీన్ చేస్తున్నారా అని. ఈ యానిమేషన్లో కనిపించినట్టు మేమేం క్లీన్ చేయట్లేదు, కట్ చేయట్లేదు, ఆ వెయిన్ మొత్తాన్ని సీల్ చేసేస్తున్నాం, క్లోజ్ చేసేస్తున్నాం. ఒక్కసారి క్లోజ్ చేశాక క్లోజ్ అయిపోయిన వెయిన్, ఆ సీల్ అయిపోయిన వెయిన్, ఆ అతుక్కున్న వెయిన్ 6 మంత్స్ టు 1 ఇయర్లో దాని మట్టుకు అదే కరిగిపోతుంది.
బట్ అడ్వాంటేజ్ మనకి ఎక్కడ వస్తుంది అంటే ప్రొసీజర్ హార్డ్లీ 20-30 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి ఇమీడియట్లీ పేషెంట్ 4 to 6 hours మధ్యలో మత్తు తగ్గిపోతుంది కాబట్టి లేచి కాసేపు నడిపించి డిశ్చార్జ్ చేసేస్తాం. అంటే డే కేర్ ప్రొసీజర్, పొద్దున్న రావాలి మధ్యాహ్నం సాయంత్రం దాకా వెళ్ళిపోవచ్చు. ఇది హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండాలని భయపడే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ ఇస్ సక్సెస్ రేట్. లేజర్కి 98% సక్సెస్ రేట్ ఉంటుంది. మనం 100 మందికి లేజర్ చేస్తే 98 మందికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లేజర్ ట్రీట్మెంట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.